స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి అంతర్జాతీయ మార్కెట్లో చెమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగాయి యాభై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు వద్ద సెన్సెక్స్ పద్నాలుగు వందల తొంభై ఒక్క పాయింట్ల నష్టాల్లో ముగిసింది పదిహేను వేల తొమ్మిది వందల వద్ద మూడు వందల ఎనభై రెండు పాయింట్ల నష్టంలో నిఫ్టీ ముగిసింది స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగాయి